ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. ఈ సిద్ధం అనే క్యాంపెయిన్కి, ఈ సిద్ధం అనే క్యాంపెయిన్కి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 600 కోట్లు అంటే ఎంతో తెలుసా? ఎన్ని సున్నాలు అన్నా? ఎన్ని సున్నాలు? 10? నిద్రపోతున్నారో లేదో అని చూస్తున్నా. 600 కోట్ల రూపాయలట పబ్లిసిటీ పిచ్చిగాని పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం సిద్ధం. ఒక్కొక్క సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మాకు 90 కోట్లు ఖర్చు అవుతుందమ్మా అని. దేనికి దేనికి సిద్ధం సార్? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను, మన పోలవరమును, మన రాజధానిని, మన వైజాగ్ స్టీలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ 2,30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను వాటిని భర్తీ చేస్తాను, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? రైతులకు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు, మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధమైతే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి, మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధం. ఎక్కడైనా విన్నారా, ఎవరైనా టీచర్ ట్రాన్స్ఫరో, పోలీస్ ట్రాన్స్ఫరో, ఒక ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్ గురించి విన్నారు? ఇలా వైసీపీ పార్టీలో ఒక క్యాండిడేట్ ఒకవైపు నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ విన్నారా? ఒక క్యాండిడేట్ను ఒక ప్రాంతం నుంచి తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో పెడుతున్నారు. విన్నారా ఎక్కడైనా? ఏం చేస్తాం కలికాలం. మొన్నగా అన్నని అడిగాను, ఏమిటన్నా ఇలా నాన్ లోకల్ అవుతాడు కదా ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇంకొక చోట పెడితే ఎలా ఓట్లు వేస్తారన్నా అని అడిగాను. ఎందుకు చేస్తున్నారన్నా, ఎట్లా వాకర్ వర్కౌట్ అవుతుంది అని అడిగాను. అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఏం చేస్తాం తల్లి, ఇప్పుడున్న క్యాండిడేట్లేమో మా